రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం. 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం. 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం. 8వ తేదీ శ్రీ కాళిక అలంకారం. 9వ శ్రీ సరస్వతి అలంకారం. 10వ శ్రీ దుర్గా అలంకారం. 11వ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం. సాయంత్రం 7 రావణ వధ కార్యక్రమం. 12వ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. రాత్రి 8 అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. దైనందిత ఆహారపు అలవాట్లలో మత్స్య సంపద వినియోగాన్ని గణనీయంగా పెంచవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ లో జాతీయ మత్స్యాభివృద్ధి సంస్థ మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. ముందుగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కొల్లాబర్తిన కార్తిక్, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోలయ్యలతో కలిసి మత్స్య నారాయణస్వామి చిత్రపటానికి పూలమాలలతో గౌరవించారు. వివిధ మత్స్యకార ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే సోమిరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు, శాసన మండలి మాజీ సభ్యులు వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎద్దేతిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. చేపల రైలు ఉత్పత్తుల్ని మనం ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అవి ఆర్గానిక్గా కూడా మనం తయారు చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి సౌజన్యంతో మరి రాష్ట్ర అధ్యక్షులు పోలయ్య గారు వారి ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఫెస్టివల్లో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మేమంతా కలిసి పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ చేపలకు సంబంధించి ఫుడ్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి, మేధస్సుకు, శరీరానికి అనేక రోగాలను నివారించవచ్చు చేప అనేది తీసుకోవడం ద్వారా అనేటువంటి విషయాన్ని ప్రమోట్ చేయడం కోసం, ఇవాళ అనేక రోగాలకు డాక్టర్ల దగ్గరికి వెళ్తే చేపని తినండి అని చెప్పే పరిస్థితి వైద్యులు సూచిస్తూ ఉంటారు. అనేక మెడిసిన్స్లో చేపను వాడుతూ ఉంటారు. అనేక రోగాలకి నివారించేటువంటి శక్తి చేపకున్నది. జ్ఞాపక శక్తి పెంపొందించేటువంటి అవకాశం ఉంది. ప్రమాదకరమైనటువంటి వ్యాధులైనటువంటి అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల్ని నివారించేటువంటి అవకాశం ఉంది. గుండె నొప్పుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది చేప వల్ల. ఎన్ని ప్రజలకు దీని తాలూకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక, ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఎం మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి కోటాను కోట్ల రూపాయలు వేల ఆ పథకానికి కేటాయించడం జరుగుతూ ఉంది. పిఎం మత్స్య సంపద యోజన ద్వారా ఈవేళ ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. అంతేకాదు ఈ మత్స్యకారుల కోసం కూడా అనేక పథకాలు ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉన్నదో ఆ విశ్వకర్మ యోజనలో ఈ చేపల ఉత్పత్తికి వలలు తయారు చేసేటువంటి వ్యక్తులను కూడా చేర్చి 18 కులాల్లో వారిని కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జువల్ దిండి అనేటువంటి గ్రామంలో ఫిష్ హార్బర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు శాసనసభ్యులు సర్వే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా
ఏదైతే కడలూరు నుంచి వచ్చి చిన్న బోట్లో మరి ఇక్కడ ఏదైతే వేటాడేటువంటి పరిస్థితి ఉన్నదో దానివల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధిత విషయాన్ని మరి వేళ కురియన్ గారు రావాల్సింది, ఆయన రాలేకపోయారు. నేను పెద్దలు వేమిరెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి మరి ఎవరైతే ఫిషరీస్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ రంజన్ సింగ్, లలన్ సింగ్ గారితో దృష్టికి, అలాగే కురియన్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ, ఈ విధమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎఫ్డిసి సభ్యులు బాలయ్య గారికి, వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్ జై హింద్. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వచ్చి 2-3 సార్లు కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించేటువంటి దిశగా మేము ఆలోచన చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం యొక్క వైఖరి కారణంగా ఈ రాష్ట్రం నుంచి తరలి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలతో వారితో కూడా మాట్లాడి తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చర్చలు జరుపుతున్నాం. అదేవిధంగా ఏదైతే కొత్తగా పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఏదైతే ఒక త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా ఒక ప్రభుత్వ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఒక స్టిపులేటెడ్ పీరియడ్లో 7 సంవత్సరాల తరబడి కోసం వేచి చూడకుండా అనుమతులు, అదేకాక భూమి కేటాయింపులు కూడా వెంటనే జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని సందర్భంగా చెప్తారు. శ్రీనివాస్ వర్మ గారు మా నెల్లూరుకు రావటం, ఈ మత్స్యకారుల వీళ్ళ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ అన్ని ఆయన విజిట్ చేశాడు, సంతోషం. వీళ్ళకి ఏంటంటే మా నెల్లూరు జిల్లా నుంచి మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా రొయ్యలు చేపలు వీటి పెంపకాల మీద ఆధారపడతారు. సరే, అన్నిటికంటే ఒక్క ప్రధానమైన సమస్య కేంద్ర మంత్రి గారి దృష్టికి తెస్తుండే కన్సర్న్ మినిస్టర్ గారు ఈరోజు రాలేకపోయినారు. వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఇవి చెన్నై తమిళనాడు నుంచి ఆ భారీ షిప్స్ వస్తున్నాయి, కంటైనర్స్ కడలూరు బోట్లు. ఆ కడలూరు బోట్లు వచ్చేసి ఆఖరికి ఆ పిల్లల్ని కూడా తీసుకొని ఆ సముద్రం ఒడ్డు దాకా వచ్చేసేసి అవి క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. దుర్మార్గంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే మత్స్య సంపద దెబ్బతింటా ఉంది. ఇది 7 సంవత్సరాలుగా జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసేదానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసి ఆ బోట్లు అంటే పద్ధతి లేకుండా ఏవైతే వీళ్ళు వలలేసి దాంట్లో పిల్లలు పెరగటం ఇవన్నీ సముద్ర తీరంలో ఉంటాయి, వాళ్ళు సముద్ర తీరానికి వచ్చి క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పెద్ద బోట్లలో వస్తున్నారు. కడలూరు బోట్ అంటేనే భయంకరమైన పరిస్థితి అన్నమాట. అది వాళ్ళు ఏదో హై లెవెల్లో ఉంటుంది, వీళ్ళు చిన్న బోట్లలో చేపలు పట్టుకుంటారు. అందుకని మొత్తం డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతున్నారు, నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. వాటిని కంట్రోల్ చేయాలి. వాళ్ళు కూడా మన దేశస్థులు, మన మిత్రులు. వాళ్ళేం మేము ద్వేషించడంలా, కానీ ఒక సంపదని కొల్లగొట్టడము, వాటిని ధ్వంసం చేయటం ఇది మంచిది కాదు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ కన్సర్న్ కేంద్ర మంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అది ఒక్కటి అరికట్టి మా వాళ్ళ సంపదను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నానంటే కృష్ణపట్నం పోర్ట్, ఆ పోర్ట్ బేస్ చేసుకొని ఎస్విజెడ్, అక్కడ క్రిస్ సిటీ ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఫౌండేషన్కి డేట్ ఇచ్చి వరదల వల్ల పోస్ట్పోన్ చేశారు. పక్కన రిలయన్స్ 2600 ఎకరాలు, పోర్ట్ బేస్ చేసుకొని ఎస్విజెడ్ 6000 ఎకరాలు, ఇక్కడ కిసాన్ ఎస్విజెడ్ 2300 ఎకరాలు, అక్కడ శ్రీ సిటీ, ఇక్కడ మేనకూర్ ఎస్విజెడ్, ఇక్కడ మాకు ఇక్కడ కాకూరు దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ 1000 ఎకరాలు. పక్కన దగ్గరికి ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ పోర్ట్, ఎగుమతులు చేపలు రొయ్యలు బియ్యం మిర్చి టొబాకో కాటన్ ఆగిపోయింది. కాటుపల్లి ఎన్నూరికి జనవరి 31 క్లోజ్ చేశారు అదానీ పోర్ట్. దయచేసి దాన్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేయమంటున్నాం. దాని మీద బేస్ చేసుకొని 1000 ఎకరాలు పరిశ్రమలు రావటాలు, పెట్టుబడులు రావటాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. అదొక్కటి రివైవ్ చేయమని చెప్పి కేంద్రంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అధ్యక్షుడిగా ఉన్నాను, అలాగే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్గా కూడా ఉన్నాను. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఆర్గానిక్, అలాగే ఫిషరీస్ రంగంలో ఉన్నటువంటి ఆర్గానిక్,
ఆర్గానిక్ను ప్రమోషన్ చేయడం దీని యొక్క ఉద్దేశము. కారణం ఏంటంటే గత మిగతా రాష్ట్రాల దగ్గరేమో ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది, వాళ్ళకే చాలకుండా కేరళ లాంటి దగ్గర ఎక్కువగా తింటున్నారు, మన దగ్గరేమో ఎక్కువ ఉత్పత్తి వస్తుంది తక్కువ తింటున్నారు. ఇలా చేపలు రొయ్యలు తిరగడం తినడం వల్ల అనేక రకాల ఆరోగ్యానికి మంచిది. దీనిని ప్రమోషన్ చేయడం కోసం ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రివర్యులు అధికారులు అందరూ కూడా వచ్చి దీనిని వారు తినడం తినిపించడం అందరూ కూడా తినమని చెప్పడం, ఇది దీని యొక్క ఉద్దేశము. రాబోయే రోజుల్లో ఇంకెక్కువగా ఈ చేపలు రొయ్యలు ఇవాళ తినాలని, అలాగే రాష్ట్రంలో ఉత్పత్తి జరుగుతున్నవన్నీ కూడా మనకే చాలనంతగా మనం తీసుకునే అవకాశం ఉంది. దీనిని పెద్దల ద్వారా ప్రమోషన్ చేయడం కోసంగా ఈ కార్యక్రమం పెడుతున్నాము. దీనికి మన రాష్ట్ర కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రులు, మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళు కూడా ఈ విషయం గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు: కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్ఖలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసి లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, VRC సెంటర్, నెల్లూరు.